యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చదువుకుందాం యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పి అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి ఈరోజు తిరిగి ఈరోజు ఉదయాన్నే ఇదే భాగం యోహాన్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలోని ఒక మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు ఎందుకు పునరుత్న సందేశాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తున్నామంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని వేరొక వాటిని వేరు చేసేటువంటిది ఈ పునరుత్థానమే అండి అన్ని మతాలు లేదా మత గ్రంథాలు లో ఉండే వ్యక్తులందరూ కూడా సమాధి వరకే వారి జీవితాలు పరిమితం అవుతాయి ఆ తర్వాత అందరిలాగా వారు భూమిలోనైనా నీటిలోనైనా కలిసిపోయినటువంటి వ్యక్తులుగా ఉంటారండి లేదా చరిత్రలో కలిసిపోయిన వ్యక్తులుగా ఉంటారు వారి సమాధి యొక్క ఆనవాళ్ళు కూడా మనకు కనబడవు కానీ ఒక్క ఏస యొక్క సమాధి ఏసై యొక్క సమాధి అన్నిటినీ వేరు చేయడం ప్రారంభించిందని అన్నిటిలో నుంచి ఒక ప్రత్యేకతను తీసుకొని వచ్చింది ఏంటంటే దేవుని అంగీకరించినటువంటి మన జీవితాలు ఎందుకు మనం సంతోషించాలి అంటే మన దేవుడు మృతుడు కాదు మన దేవుడు సజీవుడుగా ఉన్నాడు మన దేవుడు సమాధిని గెలిచాడు మన దేవుని సమాధి మాత్రమే ఖాళీగా ఉంది దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఏసయ్య మృతి పొంది తిరిగి లేచినటువంటి ఆ సంఘటన మనకు నేర్పించేటువంటి కొన్ని విషయాలను మనం నేర్చుకోవడం దేవుని యొక్క ఉద్దేశం అని నేను భావిస్తూ ఉంటున్నాను దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఏసయ్య పునరుత్నాన్ని గురించి ఆ యేసు ప్రభు లేచిన తర్వాత మాత్రమే తెలియదండి పాతని బంధంలో మనం చూస్తే యోగ గ్రంథంలో రాయబడినటువంటి మాట నా విమోచకుడు సజీవుడు అంటే ముందుగానే పాతని బంధంలోనే యేసు ప్రభు తిరిగి లేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం పాత నిబంధనే కాదండి ఏసు ప్రభు జీవించినప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తాడో తెలుసా చూడండి ఒకసారి మత ఇసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం మాథ్యూ చాప్టర్ సిక్స్టీన్ వర్సెస్ ట్వంటీ వన్ అప్పటి నుండి తాను ఎరుషులేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని తన శిష్యులకు తెలియజేయు మొదలు పెట్టగా యేసు ప్రభు శిష్యులకు సంగతి తెలియజేశాడు ఏంటి ఆ సంగతి బైబిల్లో రాయబడింది ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యము ఖచ్చితంగా జరగబోతుంది ఇది యేసు ప్రభు చెప్తున్నాడు నేను మూడవ దినాన తిరిగి లేస్తాను ఇది అగత్యమైన విషయం ఇది జరగబోయేటువంటి విషయం ఇది వాస్తవం అని ప్రభు తెలియజేశాడండి అంటే పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలో

ప్రభు నేరుగా చెప్పేటువంటి విషయాలైనా ఇండైరెక్ట్గా మాట్లాడే విషయాలైనా చేసే కార్యాలైనా ఆయన పునరుత్నాన్ని మనకు తెలియజేస్తాయి యేసు ప్రభు యొక్క పునరుత్వాన్ని మనకు తెలియజేస్తాయి దేవుని బిడలారా ఉదయాన్నే చెప్పాను ఈ తలపు మరొకసారి చెప్తారు బైబిల్లో ఉండే ప్రతి విషయము అది చరిత్ర రిను చదివితే చరిత్రగానే ఉంటుందండి బైబిల్లో ఉండేటువంటి విషయాలు అది యేసు ప్రభు చెరిగించాడు అనుకుంటే అదే రకంగా ఉంటుంది బైబిల్లో ఉండే విషయాలు నా కొరకు అని చదివామంటే బైబిల్ నీ కొరకు పనిచేస్తుంది అండి అందుకే బైబిల్ ను మనం చూస్తే ఆ రెండంచుల కట్గా అది చరిత్ర పుస్తకం కనబడుతుందా కొంతమందికి అదే రకంగా కనబడుతుంది కానీ నీ జీవితాల్లో అది నాకు సంబంధించిందని ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో వాక్యాన్ని వింటావో దెన్ ఇట్ విల్ బికమ్ రియాలిటీ టు యూ అది నీకు చాలా వాస్తవికంగా మారుతుందండి మరి ఈ యొక్క సంఘటన మనం గమనిస్తే మనకు తెలుసు శిష్యులందరూ ఏడు మంది కట్టగట్టుకొని ఒక తీర్మానం చేసుకున్నారు మేము చేపలు పట్టాము మేము చేపలు పడతాం దేవుని బిడ్డ ఒకరి తీర్మానమే కాదు ఇది ఏడు మంది తీర్మానం పదకొండు మందిలో మెజారిటీ వాళ్ళ యొక్క మెజారిటీని గమనిస్తే చేపలు పడదాం చేపలు పడదాం దేవుని బిడలారా చేపలు పట్టడానికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు గలిలే సముద్రానికి వెళ్ళారు యాభై మూడు మైళ్ళ విస్తీర్ణం కలిగిన గలిలే సముద్రానికే వెళ్ళారు ఏడు మంది వెళ్ళారు వల తీసుకొని వెళ్ళారు బోట్లో వెళ్ళారు రాత్రంతా చేపలు పట్టారు ఆ తర్వాత ఏమని వ్రాయబడిందండి చూడండి ఐదవ వచనం ఆ మాటని రోజు మనం ధ్యానం చేయబోతున్నాం పిల్లలారా భోజనం మీ యొక్క ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయన లేదని వారాయనతో చెప్పిరి కలియ సముద్రం అంతా రాత్రంతా ఏడు మంది బోట్లో వెళ్ళి వల తీసుకొని వెళితే లేదు అనేది తప్ప ఇంకోటి వేరొకటి వారి దగ్గర లేదండి డైరెక్ట్ గా చెప్తున్నారు లేదు ప్రభా ఏసు ఏమైనా ఉందా ఏమైనా ఉందా వాళ్ళు అంటున్నారు ఏమీ లేదు ప్రభా లేదు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా తిండి కోసమే కదా మీరు ఇక్కడికి వచ్చారు తిండికి తిప్పలు పడుతూ కష్టపడుతూ చేపలు దొరుకుతాయని మీరు గలిలే సముద్రానికి వచ్చారు రాత్రంతా వెతికారు వాళ్ళ తర్వాత వాళ్ళ ప్రయత్నం చేశారు బోట్లో కలియ తిరిగారు గలిలే సముద్రం అంతా డూ యూ హ్యావ్ ఎనీథింగ్ విత్ యూ మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే వాళ్ళు అంటున్నారు ఏమీ లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ ఎంటీ లాడ్ ఏదో ఆశలు పెట్టుకొని వచ్చాం కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాం ప్రభా ఖాళీతోనే ఖాళీ వలలు మా దగ్గర ఉన్నాయి దేవుని బిడలారా ఎవరు ఏసు ప్రభు తెలుసా పునరుత్డైన ఏసయ్య నీ ఖాళీతనమును నింపుతాడు ఈరోజు మన సందేశం అదే పునరుత్డైన ఏసయ్య నీ జీవితంలో ఉండేటువంటి ఖాళీతనాన్ని చూస్తాడండి అంటే ఎందుకు శిష్యుల దగ్గరికి వచ్చాడు అంటే వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఏమి దొరకక ఖాళీగా ఉన్నారు వారి వలలు ఖాళీగా ఉన్నాయి వారి యొక్క బోటు ఖాళీగా ఉంది వారి యొక్క ఆశలు ఖాళీ అయిపోయాయి ఇక ఏమీ లేవు ఖాళీతనము తప్ప ఇంకా వారి దగ్గర ఏమీ లేదు అలాంటి వారి దగ్గరికి ఏసు వచ్చాడు పునరుత్డైన ఏసై ఎవరు తెలుసా నీ నింపుతాడు నీ జీవితంలో ఈ రోజు ఒక మూడు విషయాలు మన ఎదుట ప్రభు తీసుకుని రాబోతున్నాడు మూడు ఏరియాస్ లో జీవితంలో ఖాళీగా ఉన్నావు ఆ దేవుడు తన పునరుత్న శక్తి ద్వారా దర్శించాలని కోరుతూ ఉన్నాడు దేవుని బిడలారా ఏడు మంది వీళ్ళు అపోస్తలు ఏడు మంది కలిసి వెళ్ళారు ఏడు మంది ఒకే ప్రయత్నం చేశారు ఏడు మంది ఒకే రాత్రి ఒకే స్థలంలో ఒకే వాళ్ళని ఉపయోగిస్తూ ప్రయత్నం వెంబడి ప్రయత్నం చేశారు బట్ అస్ దే కుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ దే సెడ్ విఆర్ ఎంటీ లాడ్ మా దగ్గర ఖాళీ ఉంది ప్రభా అంతకంటే ఏం లేదు ఏమైనా ఉందా ఏమైనా ఉందా వాళ్ళు అంటున్నారు ఏమి లేదు ప్రభా లేదని వారాయనతో చెప్పిరి లేదు లేదు అంటే నాకు అనిపిస్తుంది ఇంతకుముందు వాళ్ళ దగ్గర ఉంది అనే కదండి అర్థము ఇప్పుడు లేదు అంటే ఇంతకుముందు ఉంది మూడున్నర సంవత్సరాల్లో లేదు అనేటువంటిదే లేదు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే వారికి పన్ను కట్టాలనా డబ్బు ఉంది వారు తిండి తినాలనా డబ్బు ఉంది వారి జీవితాల్లో అవసరంతో ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అంటే యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఖాళీ లేదు ఖాళీ లేదు వాళ్ళ సమయంలో ఖాళీ లేదు వాళ్ళ వాళ్ళ కడుపు ఖాళీ లేదు ఒకసారి పరిసేలు శాస్త్రులు వచ్చి పెడతారు బోధగడా నీ శిష్యులు ఉపవాసం ఉండరు వాళ్ళ కడుపు కడుపు ఖాళీగా ఉంచుకోవడం ఎప్పుడు మేము లేదే మేము వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాం మీ శిష్యులేంటి ప్రభా ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండకుండా నాన్ స్టాప్గా వాయించేస్తున్నారు కదా అని అడిగితే యేసుప్రభు చెప్పినటువంటి మాట పెళ్లి కుమారుడు వాళ్ళతో ఉన్నాడు కదా అంటే నేను వారి యొక్క అవసరతలు తీరుస్తున్న పెళ్లిలో ఏ రకంగా తృప్తిగా భోజనాలు ఇదనాల పెట్టకపోవచ్చు కానీ ప్రభు మాత్రం వాళ్ళకి సమృద్ధిగా పెట్టాడండి సమృద్ధిగా పెట్టాడు అందుకే ప్రభు ఏమైనా ఉందా నేను మూడున్నర సంవత్సరాల్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు ఏమైనా ఉందా వాళ్ళు అంటున్నారు లేదు లేదు దేవుని బిడలారా ఖాళీతనం ఏంటిది ఒక వ్యక్తి జీవితంలో భయంకరమైనటువంటి అనుభవం ఏంటి తెలుసా ఖాళీ అయిపోవడం ఖాళీ అయిపోవడం నీ జీవితంలో నీ కుటుంబంలో ఖాళీ పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని మళ్ళీ నింపుకోవడం చాలా కష్టం అండి చాలా కష్టం ఖాళీతనం అంటే అయిపోయిందాన్ని నింపుకోవడం ఇట్స్ నాట్ దాట్ ఈజీ అందుకే దేవుడు తానే వారి దగ్గరకు వచ్చాడు ఈ దిన ఇఫ్ ఆర్ గోయింగ్ త్రూ ఎనీ ఎంటీనెస్ నీ జీవితంలో ఏదైనా ఖాళీతనం కూడా వెళితే ఈరోజు నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏంటి మన జీవితాల్లో ఉండే మొదటి ఖాళీతనం బైబిల్లో చూస్తే యోహాను సువార్త అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూడండి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను ఇరవై ఒకటి అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగును గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను సాల్ ఇక్కడ పంతొమ్మిదవ వచనంలో యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే మీకు సమాధానం కలుగును గాక ఇరవై ఒకటో వచనంలో ఏమంటున్నాడు మరల మీకు సమాధానము కలుగును గాక అంటే యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సమాధానం కలుగునుగాక అని చెప్పడం ఇట్స్ నాట్ ఎ క్యాషువల్ టాక్ అది దగ్గరకు వచ్చాడు కాబట్టి దగ్గరకు వచ్చాడు కాబట్టి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ప్రైజ్ ద లాట్ అన్నట్టుగా కాదు వాళ్ళ జీవితాల్లో నిజంగా సమాధానం లేకుండా ఉంటున్నారు అందుకే దేవుడు అంటారు రెండు సార్లు వాళ్ళతో అన్నాడు మీకు సమాధానం గాక ఒకవేళ ఫస్ట్ టైం చెప్పింటే వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ గ్రీటింగ్ వన్ టైప్ ఆఫ్ ఎ శాల్యుటేషన్ అనుకోవచ్చు ఒక రకంగా వారిని గౌరవంతో మాట్లాడుతున్నాడు పలకరించేది అనిపించవచ్చు కానీ రెండవసారి కూడా చెప్తున్నాడు అంటే ఇట్స్ నాట్ ఎ శాల్యుటేషన్ అది ఏదో వారిని గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా పలకరించడం కాదు అది వారి జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితి అండి వాళ్ళ జీవితాల్లో ఉండే పరిస్థితి భయపడకుడి అని చెప్పడం దేవుని యొక్క గొప్పతనం అండి కానీ ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మీకు సమాధానం కలుగును గాక అంటే వాళ్ళ జీవితంలో ఏమి లేదు తెలుసా సమాధానం లేదు సమాధానం లేనటువంటి ఒక ఖాళీతనంలో వాళ్ళు ఉన్నారు అంటే బయటికేమో పదకొండు మంది శిష్యులు బయటికేమో అపోస్తలు బయటకేమో మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభు వెంబడించిన వారు బయటికేమో వీరు యేసు ప్రభు కొరకు జీవించినటువంటి వారు బయట అందరు చూస్తే వీరు వలలు విడిచిపెట్టారు ధోని విడిచిపెట్టారు విడిచిపెట్టి సంవత్సరాలు వెంబడించిన వారు అని బైబిల్లో కనపడుతుంది కానీ ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఏముందంటే సమాధానం లేదు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతు మనిషి యొక్క భయంకరమైనటువంటి అవసరత ఏంటి తెలుసా సమాధానం సమాధానం అంటే అన్ని ఉన్నట్టుగానే ఉంటాయి సమాధానం లేకుండా ఉంటది ఎప్పుడు సమాధానం ఉండదు తెలుసా నేచురల్ గా మనం ఆలోచన చేస్తే ఇఫ్ ఎనీ సడన్ ఈవెంట్ టేక్ ప్లేస్ ఒకవేళ నువ్వు అనుకోనటువంటి ఒక సడన్గా ఒకటి ఏదైనా నీ నీ ఆరోగ్య విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో కానీ నీ యొక్క పిల్లల విషయంలో కానీ లేకపోతే నీ నీ యొక్క అఫీషియల్గా కానీ బిజినెస్ సడన్గా ఏదైనా ఒకటి జరిగిందంటే అంతవరకు బాగానే ఉంటాం అప్పుడు ప్రారంభమవుతుంది సమాధానం లేని పరిస్థితి అదే శిష్యులు వెళుతున్నారు వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాల కాలం గడిచినప్పుడు వాళ్ళు అనుకున్నారు అమ్మో ముప్పై మూడున్నర సంవత్సరాలే యేసు ప్రభుది యేసు ప్రభు ఇక జీవిస్తే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు జీవిస్తాడు ఓ ఇంకా గొప్ప పరిచర్య ఉంది ఇంకా గొప్పగా ఆ ప్రాంతాలు మేము తిరగవచ్చు యేసు ప్రభువులు తీసుకొని వెళ్తాడు మేము గ గొప్ప పరిచర్య చేస్తాం ఇంకా మూడున్నర సంవత్సరాలు కాదు ఇంకా ఎన్ని సంవత్సరాలు యంగ్ మ్యాన్ యవనస్తుడు యేసు ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో సేవ జరిగిస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా సడన్గా యేసుప్రభు అరెస్ట్ చేయడం చూస్తుండగానే ఒక్క రోజులోనే యేసు చనిపోవడం వాళ్ళకి అర్థం కాలేదు ఏంటి ముప్పై మూడున్నర సంవత్సరాలకు ఏ ప్రవక్త చనిపోలేదు కదా మరి యేసుప్రభు చనిపోయాడేంటి యేసుప్రభును నమ్ముకొని కదా మేము విడిచిపెట్టి వచ్చాం ఇప్పుడు యేసు చనిపోయాడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు యేసు ప్రభుయే చంపబడితే మా పరిస్థితి ఏంటి ఇంకా నెక్స్ట్ మేమే కదా టార్గెట్ అందుకే బైబిల్లో రాయబడినటువంటి మాట చూడండి అదే యోహాన్ సువార్త పంతొమ్మిదవ వచనం ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచనం యోహాను ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఎంత భయం తెలుసా కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు కరోనా వచ్చినప్పుడు కూడా ఇంటి తలుపులు మూసుకోలేదండి జనాలు ఇంట్లోకి రాకుండా చూసుకున్నారే కానీ ఇంటి తలుపులు మూసుకోలే భయపడ్డాము కానీ ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు ఆ లాక్డౌన్ పోతుందా ఎప్పుడెప్పుడు మసాలా దోశ తినాలన్నా అనేటువంటి ఆలోచనలో ఉన్నామే కానీ తలుపులు కిటికీలు ఎవరు మూసుకోలేదండి ఇక్కడ చూడండి బైబిల్లో రాయబడింది తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా వాళ్ళు ఏ ఇంటిలో ఉన్నారో ఆ ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారంట ఎంత భయపడుతున్నారంటే పిచ్చి భయం వారిని వెంబడించింది ఏమైపోతుంది మా జీవితం మా ఆశల సౌదం కులిపోయిందే ఈ యేసు ప్రభు నమ్ముకునే కదా వలలు విడిచిపెట్టాం ఇంటిని విడిచిపెట్టాం అందరిని విడిచిపెట్టాం పొలోమని వంట వచ్చేసాం ఈయన చనిపోయాడు భయపడిపోతున్నారు సడన్ ఈవెంట్స్ క్రియేట్ పీస్లెస్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్ కొన్ని సందర్భాల్లో జరిగేటువంటి అకస్మాత్తుగా జరిగేటువంటి పరిస్థితులు మనలో సమాధానం లేకుండా చేస్తాయి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు తానే వారి మధ్యకు వచ్చి నిలిచాడు దేవుని బిడలారా పునరుత్డైన ఏసై ఎవరు తెలుసా ఎవరు తెలుసా హీ కెన్ రీడ్ యువర్ ఎంటీనెస్ నీ యొక్క ఖాళీతనాన్ని చదవగలడు చూడగలడు ఆయన వీళ్ళు ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు ఎవరు అంటే పేతురు భార్య కానీ లేకపోతే యోహాను యొక్క తల్లిదండ్రులు కానీ యోహాను యొక్క స్నేహితులు కానీ జబిదే కుమారుల యొక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే శిష్యుల యొక్క మిగతా బంధువులు కానీ ఎక్కడున్నారా వీళ్ళు అని ఎవరు వీళ్ళ దగ్గర రాలేదండి ఎవరు వీరిని పట్టించుకోలేదు ఎవరు వీరి దగ్గర ఏ రకంగా ఉన్నారు ఏం తిన్నారు అని అడిగిన దాఖలాలు లేవు అందుకే యేసుప్రభు తానే వారి మధ్యకు వచ్చాడు తానే వారి దగ్గరకు వచ్చాడు ఇంతకుముందు వాళ్ళ క్యాడర్ ఏంటి తెలుసా యేసుప్రభు దగ్గర ఎవరన్నా పోయి కలవాలంటే వీళ్ళ ద్వారానే వెళ్ళాలి వీళ్ళ రికమెండేషన్ ఉండాలి వీళ్ళు వీళ్ళ రికమెండేషన్ చదువుతుంది వేసుప్రభును కలవాలి అంటే యేసుప్రభు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అన్నీ కూడా తెలుసు వీళ్ళకు ఓ ఓ రేంజ్లో ఉన్నది వీళ్ళకి జీవితం ఎప్పుడైతే యేసుప్రభు ఒక్క రోజులనే బేస్తవారం రాత్రి అరెస్ట్ చేయబడ్డాడు శుక్రవారం మధ్యాహ్నానికి యేసుప్రభు చనిపోయాడు దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అప్పుడు ఇంటి తలుపులు మూసుకొని భయపడుతూ ఉన్నారు దేవుడు అంటాడు మీ జీవితాల్లో ఏం లేదు తెలుసా సమాధానం లేదు సమాధానం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఏం వస్తారు ఏమంటారు ఏం జరుగుతుందో ఏ వచ్చి మా జీవితాలపైన పడతదో మా భవిష్యత్తు ఏమవుతుందో నెక్స్ట్ మేమే టార్గెట్ అవుతాము మాకు కూడా సిలవులు రెడీ అయిపోతున్నాయో ఏమేమనుకున్నారో బైబిల్ రాయబడింది యేసు తానే వారి దగ్గరకు వచ్చి అంటున్నాడు మీకు సమాధానం టూ టైమ్స్ హీ స్పోక్ దట్ వర్డ్ ఆ పదాన్ని ఆ సెంటెన్స్ని రెండు సార్లు ప్రభు అన్నాడు అంటే వాళ్ళ ప్రస్తుత పరిస్థితి అది సమాధానం లేదు సమాధానం లేని ఒక ఖాళీతనంతో వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా నీ జీవితంలో డబ్బు ఉండవచ్చు నీ జీవితంలో స్నేహితులు ఉండవచ్చు నీ జీవితంలో అందరూ ఉండవచ్చు కానీ ఎక్కడో ఒక చోట ఒక మూలన సమాధానం లేనటువంటి ఒక భయం ఆవరించి ఉంటుంది చర్చికే వస్తాం బైబిలే చదువుతాం బట్ వెన్ సడన్ థింగ్స్ టేక్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏదైనా ఒక 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 సడన్గా ఏదైనా ఒక వార్త ఒక సిచ్యువేషన్ దగ్గరకు వచ్చినప్పుడు అనిపిస్తుంది భయమేస్తుంది సమాధానం లేకుండా పోతుంది అందుకే పునరుత్డైన యేసయ్య బైబిల్లో ఎంత అద్భుతంగా ఉందండి చూడండి వ్యోహాను ఇరవై పంతొమ్మిది ఆదివారం సాయంకాలమున శిష్యులకు యూదులకు శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి ఇంకొక సువార్తలో వ్రాయబడింది యేసు తానే వచ్చి మధ్యన నిలిచి ఎవరిని పంపలేదు దేవుడు సమాధి దగ్గర దూత ఉంది కదా దూత రాలేదు ఇప్పుడు లేదా వేరొకరు కనపడే ఒక సందేశం బైపాస్ అయినటువంటి ఒక సందేశం కాదు స్ట్రైట్ అవే ద డ్ హు హు రైజన్ ఫ్రమ్ ద డెడ్ ఈస్ ప్రసెంట్ విత్ దమ్ వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు వారితో అంటున్నాడు మీకు సమాధానం కలుగునుగాక మీకు సమాధానం కలుగునుగాక సమాధానం లేనటువంటి హృదయాలను దేవుడు చూస్తున్నాడు సమాధానం లేని పరిస్థితులను జీవితంలో చూస్తున్నాడు బయట నవ్వుతూ ఉన్నాం బయట మాట్లాడుకుంటున్నాం బయట సంతోషంగా ఏదో తిరుగుతున్నాం ధరించుకుంటున్నాం తింటున్నాం తాగుతున్నాం అనే పరిస్థితి ఉంది బట్ ఏదో ఏదో ఒకటిని జీవితాల్లో నలిపివేస్తూ నేను సమాధానం లేకుండా చేస్తూ ఉంది ఈరోజు దేవుడు అంటున్నాడు సమాధానం రాసిన పత్రిక నాలుగో మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని నా నాయందుగా ఏవి వింటిరో ఏవి చూచి అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడయిండును సమాధాన దేవుడు మన దేవుడు సమాధానానికి కర్త ఒక చోట సమాధానం ఉండాలి అంటే దానికి కర్త ఎవరు తెలుసా దానికి కర్త ఎవరు దేవుడే దేవుని బిడలారా పౌలు అంటున్నాడు సమాధానానికి కర్తయ్యకు దేవుడు మీకు తోడయి గాక ఓ ఫిలిపీ సంగమా చెరలో నుండి రాస్తున్నాడండి ఇవన్నీ చరపత్రికలు అంటారు ప్రిజన్లోంచి రాసినటువంటి ఎపిసెల్స్ ఇవన్నీ దేవుడు యొక్క వాక్యంలో పౌలు ప్రిజన్లో ఉంటున్నాడు కానీ ఏమంటున్నాడు తెలుసా సమాధాన కర్తయ్య దేవుడు మీకు తోడయి ఉండును గాక అంటే అతడు ప్రిజంలో ఉన్న సమాధానాన్ని అనుభవిస్తున్నాడు సమాధానాన్ని తీసేయలేదు ఎవరు ఉండేదేమో ప్రిజన్ కానీ అతని జీవితంలో సమాధానం ఉంది అందుకే హీఈ్ ఇంట్రడ్యూసింగ్ ద సేమ్ గాడ్ టు ద చర్చ్ ఆఫ్ ఫిలిపియన్స్ ఫిలిపీలో ఉండే సంఘానికి అదే దేవుని పరిచయం చేస్తూ ఏమంటున్నాడు అంటే నీ దేవుడు నా దేవుడు ఎవరు తెలుసా సమాధానానికి కర్త సమాధానానికి కర్త ఈ లోకంలో డబ్బు ద్వారా సమాధానం రాదు ఉద్యోగం ద్వారా సమాధానం రాదు లేకపోతే ఒక స్టేటస్ ద్వారా సమాధానం రాదు సమాధానానికి కర్త ఒక్కడే ఆయన ఆయన అందుకే దేవుడు వారి వచ్చాడు వారి మధ్య నిలబడి అంటున్నాడు మీకు సమాధానం కలుగునుక మీకు సమాధానం కలగాలి అంటే బంధువుల ద్వారా కాదు లేకపోతే ఏదో మిమ్మల్ని కాపాడేటువంటి పరిస్థితులను బట్టి కాదు ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీ నన్ను బట్టి మీకు సమాధానం నన్ను బట్టి మీకు సమాధానం వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డల యువర్ గాడ్ ఈ గాడ్ ఆఫ్ పీస్ ఆయన సమాధానానికి కర్త ఈజ్ ద ఆథర్ ఆఫ్ పీస్ సమాధానం రావాలి అంటే ఆయనను బట్టి ఆయన ద్వారా తప్ప ఇంకా వేరొకరి ద్వారా రాదండి వేరొకరి ద్వారా రాదు అందుకే దేవుని యొక్క సమాధానం ఎలా ఉంటుంది తెలుసా అదే ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనం చూడండి ఏడవ వచనం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండును ఏం సమాధానం అది సమస్త జ్ఞానము సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం ఈ దినాన మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా తన జ్ఞానాన్ని ఉపయోగించి సమాధానం కావాలని ఎదురు చూస్తున్నాడు ఒకప్పుడు తోలుబొమ్మల ఆటలతో సమాధానం ఉండేదని తోలుబొమ్మల ఆటలు చూసేవారు ఆ తర్వాత ఒక తెర వచ్చింది తెరపైన తెరపైన ప్రొజెక్షన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత అది ఒక సినిమా హాల్గా మారింది అది ఒక టీవీగా మారింది ఆ తర్వాత ప్రొజెక్షన్స్ మళ్ళీ వచ్చేసాయి ఆ తర్వాత సెల్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు అది అర్థం కావడం లేదు ఆ సెల్ చూసి ఏముంటుంది క్లబ్కి వెళ్ళాలి పబ్కి వెళ్ళాలి ఏదేదో మనిషి తన జ్ఞానాన్ని ఉపయోగించి సమాధానం కోసం వెతుకుతున్నాడు అండి సమా సమాధానం ఏంటి తెలుసా జ్ఞానానికి మించింది జ్ఞానానికి మించింది జ్ఞానము ద్వారా సమాధానం రాదు ప్రయత్నాల ద్వారా సమాధానం రాదు కేవలం ప్రభు ద్వారా మాత్రమే హలలుయ హలూయా అందుకే పావులు అంటారు జ్ఞానము ద్వారా సమాధానం కోసం మనిషి ప్రయత్నం చేస్తున్నాడండి మనిషి ప్రయత్నం చేస్తు ఎంత ప్రయత్నం చేస్తున్నాడంటే ఎక్కడుంది సమాధానం ఏం చేస్తే సమాధానం వస్తుంది కొంతమంది అనుకున్నారు వ్యభిచారం చేస్తే కొంతమంది అనుకుంటారు పేకాట ఆడితే కొంతమంది అనుకుంటారు అక్రమంగా సంపాదిస్తే విపరీత డబ్బు సంపాదిస్తే దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాడు హీస్ నాట్ ఎ ఐఏఎస్ డైరెక్ట్ రిక్రూట్ కాదు ప్రమోటివ్ విస్తారంగా సంపాదించాడు ఎంత సంపాదించాడు అంటే అంత సంపాదించాడు ఆయన ఒక గొప్ప భవనాన్ని నిర్మించాడండి మా ఫాదర్కి ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆయన దగ్గరికి మేము వెళ్ళాం వెళితే సాయంకాలం పూట వెళ్ళాం నాలుగు గంటల సమయంలో ఆయన కలవాలి ఎప్పటి నుంచి అడుగుతుంటే సరే మా నాన్న మా నాన్న ఫ్రెండ్స్ తర్వాత నేను కొంతమంది వెళ్ళాం కొంతమంది అందరూ కూర్చోన్నాం అక్కడ కూర్చొని ఉంటే ఆయన నాలుగున్నర అయిందండి నా సాయంత్రం నాలుగున్నర ఆయన వాచ్ చూసి కొద్దిసేపు మీరు ఉండండి అన్నాడు మా నాన్న ఉండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు మీకోసమే కదా మేము వచ్చింది అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇట్స్ బీర్ టైం అర్థమైందా ఏందో చెప్పేసాం కదా ఇట్స్ బీర్ టైం బీర్ తాగే టైం ఇది నాకు మీరందరు ఇక్కడే కూర్చోండి ఆయన ఇంట్లోపల పెద్ద బార్ లాంటిది నిర్మించుకున్నాడండి ఎన్ని వెరైటీస్ కావాలంటే అక్కడ ఉంటాయి కడపకు దూరంగా కట్టుకున్నాడు ఎక్కడో నేను చెప్పనది చాలా స్పేషియస్గా కట్టుకున్నాడు రాత్రిపూట బెడ్ పై నుంచి పైకి చూస్తే నక్షత్రాలు కనబడాలని గ్లాస్తో రూఫ్ చేసుకున్నాడు వర్షం పడితే నా మనమళ్ళు మనమరాళ్ళు వేరే దేశంలో ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు రాత్రిపూట వర్షంలో ఆడుకోవాలి అంటే వాళ్ళకొక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాడు అబ్బో ఏమేమో ఉన్నాయి నాకు అనిపించింది ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ ఎ బీర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ ఎ లగ్జరీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ప్రతి దాని కావాలని కోరుకున్నాడు అవన్నీ తన దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు తన దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఈజ్ ఎ మ్యాన్ హూ స్టేస్ ఆల్ అలోన్ ఒంటరిగా ఉంటాడు వాళ్ళ భార్య ఎక్కడో ఉంటుంది వాళ్ళ భార్య ఈయన దగ్గర ఉండదు ఈయనకు ఆమెకు పడదు కుమారులు ఎక్కడో ఉన్నారు ఒంటరిగా ఉన్నాడు పనులను పెట్టుకొని ఉన్నాడు నాకు అనిపించింది ఎక్కడుంది ఆయన ఏమనుకున్నా అంటే నేను మూడు గంటలకు నాలుగున్నరకు కరెక్ట్ టైంకి బీరు తాగితే సరిపోతుంది అనుకుని అక్కడ ఉంటున్నాడు లేదా వర్షం పడుతున్నప్పుడు వర్షాన్ని నేను ఎంజాయ్ చేయాలి ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాడు ఏవేవో అన్నీ పెట్టుకున్నాడు బట్ హీ అ మ్యాన్ వితౌట్ అ పీస్ ఆ రోజు మేమందరం లేచి వస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు మీరు మీరు మీ అందరూ ఈరోజు వచ్చినందుకు ఒక గంట సేపు ఏదో గడిచిపోయింది నా జీవితంలో ఇంకా నెక్స్ట్ ఏంటో ఆలోచన చేయాలి అన్నాడు నెక్స్ట్ ఏంటో ఆలోచన చేయాలి ఈరోజు ఒక గంట సేపు మీతో గడిపాను ఇంక నెక్స్ట్ ఏంటో అంటే తన సమయాన్ని గడపాలని చూస్తున్నాడు ఏ రకంగా ఏదో ఒక రకం గడిపి ఏదో సమాధానాన్ని పొందాలి అనే ఫీలింగ్ లేక రావాలనుకుంటున్నాడు అందుకే పౌలు అంటున్నాడు సమస్త అంత జ్ఞానమునకు మించినటువంటి సమాధానం నేను ఇస్తా జ్ఞానంలో లేదు సమాధానం కోరికలో లేదు సమాధానం నీ ఎంజాయ్మెంట్లో అస్సలు లేదు సమాధానము దేవుని దగ్గర ఉంది అందుకే తానే దేవుడు వారి దగ్గరికి వచ్చాడు వచ్చి అంటున్నాడు మీకు సమాధానం కలుగునుగాక హాలూయా హాల లూయ సమాధానం సమస్త జ్ఞానానికి మించిన సమాధానం దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు తెలుసా ఫిలిపి నాలుగు ఏడు చదివాము ఇప్పుడు ఆరో వచ్చిన దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు అప్పుడు ఎప్పుడు అప్పుడు వాక్యం వింటి వాక్యం విని యేసు సమాధానకర్త యేసు దగ్గర నేను ప్రార్థన వెళ్ళాను అనుకుంటే కాదు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన ఎప్పుడు చింత ఉంటుంది కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడే దేవునికి తెలియజేసే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట దేవుడు సమాధానం ఇస్తాడు నువ్వు తెలియచేయకపోయావు అనుకో దేవుడు ఉంటాడు కానీ సమాధానం మాత్రం ఉండదు ద మోర్ యూస్ యు యు ఎక్స్ప్లెయిన్ యువర్ సిచ్యువేషన్స్ టు ద లాడ్ ఎంతగా దేవునికి నీ పరిస్థితుల గురించి తెలియజేస్తావో ఎంతగా దేవుని దగ్గర నీ యొక్క విషయాలు తెలియజేస్తావో ఎంతగా దేవుని దగ్గర మొర అంతగా సమాధానం ఉంటుంది ఎంతగా నువ్వు చెప్పకుండా దాచిపెట్టుకొని చెప్పకుండా చింతపడుతూనే ఉంటావో భయపడుతూనే ఉంటావో సమాధానం ఉండదు అప్పుడు సమాధానం ఎప్పుడు సమాధానం బైబిల్లో వ్రాయబడింది దేని గురించి చింతపడకుడి అంటే చింతించే పరిస్థితులు ఉంటాయి చింతించేటువంటి ఏరియాస్ ఉంటాయి చింతించేటువంటి వ్యక్తుల కార్యాలు మన ఎదుట ఉంటాయి కానీ వాటి మధ్య ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయడి మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అంటే ఎంతగా విన్నపాలు దేవునికి తెలియజేస్తావో అంతగా సమాధాన కర్తగు దేవుడిని జీవితంలో పనిచేస్తాడు ఎంతగా విన్నపాలు దేవునికి చెప్పవో దేవునికి చెప్పవో దేవునికి చెప్పడం కష్టమవుతుందో ప్రార్థన బరువైపోతుందో సమాధానం కూడా ఇంకా దూరం అయిపోతుంది ప్రార్థన బరువైందా సమాధానం దూరం అయిపోతుంది అందుకే దేవుని యొక్క అప్పుడు అప్పుడు ఎప్పుడు సమస్త జ్ఞానం ద్వారా రానటువంటిది నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే లేదా ప్రేర్ అంటుండగానే ఎందుకు మనం రాకుండా ఉంటున్నా సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ వీ డోంట్ ప్రే మనం ప్రార్థించము హౌ కెన్ గాడ్ గివ్ దట్ పీస్ టు అస్ ఒకవేళ నీ హెల్త్ ఇష్యూస్ను బట్టి లేకపోతే ఏదో ఒక బలమైన కారణాన్ని బట్టి రాకుండా ఉంటే పర్వాలేదు అన్నీ బాగా ఉండి ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ టు ద ప్రేయర్ దెన్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద పీస్ఫుల్ సిచువేషన్ నీవు సమాధానకర పరిస్థితులకు నువ్వే దూరం అయిపోతున్నావు దేవుని బిడ్డలారా మనము ప్రార్థించాలి మనము ప్రార్థించాలి ఈ దినాల్లో అవసరమైనటువంటిది ఏవైనా ఉండని ఒక్కటి మాత్రం నీ జీవితంలో మిస్ కాకూడదు అదేంటంటే తిండి తినకపోతే నిద్ర వస్తుంది రాదో నాకు తెలియదు కానీ తిండి తిని కూడా నిద్రపోకుండా సమాధానం లేకుండా బెడ్డు పైన పొరలాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్నీ తింటారు కానీ సమాధానం లేకుండా నలిగిపోతూ ఉంటారు దర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ దాట్ దేవుని దగ్గర ప్రార్థించు అలలుయ్య అలలుయ గొప్ప దేవానికి వందనాలు పరిశుద్ధుడానికి స్తోత్ర మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్ర సజీవుడవైన దేవానికి స్తోత్ర సర్వాధికారి దేవానికి స్తోత్ర దేవాన్ని యొక్క పునరుత్నం మా కొరకే మా కొరకే మా కొరకే చరిత్ర కొరకు కాదు నాయన క్రైస్తవ్యం కొరకు అసలే కాదు నాయన మా కొరకే అందుకే ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభా తండ్రి మా జీవితాల్లో ఎక్కడ ఖాళీతనం ఉందో మీకు తెలుసు ప్రభా ఎవరి జీవితాలు అన్ని ఉన్నా సమాధానం లేకుండా గందరగోళం ఏదో టెన్షన్ ఏదో యాంగ్జైటీ కూడా వెళుతున్నారు దేవాలాంటి వారు చేసిన ప్రతి తప్పు క్షమించబడును గాక మీ రక్తము ప్రతి పాపమును కడుగునుగాక తండ్రి అసమాధానికి కారణమైన ప్రతి పాపము ఏసే రక్తము ద్వారా కడగబడును గాక సమాధాన కర్తవ మీరే ప్రభా తను ఏమందు లోకమిచ్చే కాదు నాయన మీ సమాధానం ఇప్పుడు దేవుని దగ్గర అడుగుతున్న ప్రతి ఒక్కరు పొందుకొందు గాక ప్రతి ఒక్కరు గాక ఎవరి జీవితాల్లో పరిస్థితులను బట్టి కష్టములను బట్టి కొత్త కొత్త సమస్యలను బట్టి ఆయా ఆయా వ్యక్తుల యొక్క మాటలను బట్టి అవిశ్వాసిగా మారిపోతున్నారు ఇప్పుడు దేవా వారి జీవితాన్ని దర్శించడి నాయన దేవుని అందలే విశ్వాసం వారికి కలుగును గాక దేవా దర్శించి దీవించుమని దీవించమని ఆమెన్ ఆమెన్ ప్రైస్ ద లార్డ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమా చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ